నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇంటర్ మొదటి ఏడాది ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన బోర్డు కార్యదర్శి. పాఠశాలలకు మరో 5 రోజులు సెలవులు పొడిగింపు. ఈ నెల 20 వరకు వర్తింపజేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు. యాదాద్రీసుడి సేవలో సీజే జస్టిస్ ఎన్వి రమణ ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలన. గల్వాన్ అమరవీరులకు భారతావని ఘన నివాళి. సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ. ఆఖరి ధాన్యం గింజ వరకు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విమర్శించే విపక్ష నేతలు సమాధానం చెప్పాలని కేటీఆర్ చురకలు. దేశంలో 75 రోజుల కనిష్టానికి కరోనా కేసులు. రాష్ట్రంలో తాజాగా 1556 మందికి సోకిన వైరస్. ఎల్జేపీపై పట్టు కోసం చిరాగ్ పరాస్ ఆధిపత్య పోరు. ఎంపీలపై వేటు, అధ్యక్షుడి తొలగింపుతో వ్యూహాలు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్కు టీమిండియా ప్రకటన. 15 మంది సభ్యులకు చోటు. రాహుల్ మయాంక్కు మొండి చేయి.